కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తిని ది తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్ 1980 సెక్షన్ 3 కింద 6 నెలల పాటు హైదరాబాద్ నుండి నగర బహిష్కరణ చేయడం జరిగింది. నగర బహిష్కరణతో పాటు అతన్ని హైదరాబాద్ నుండి రిమూవ్ చేసి అతని యొక్క స్వస్థలమైనటువంటి చిత్తూరు జిల్లాలో డ్రాప్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఒకవేళ అతను మళ్ళీ హైదరాబాద్ సిటీలో ఎంటర్ అవడానికి ప్రయత్నం చేస్తే అది నేరం అవుతుంది, అది స్పెసిఫిక్ నేరంగా పరిగణించబడుతుంది, 3 ఏళ్లు జైలు శిక్షకు అర్హులు అవుతాడు. దాంట్లో మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా రావడానికి ప్రయత్నం చేస్తే అతను మళ్ళీ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది, చట్ట ప్రకారం ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ కంటిన్యూషన్ ఆఫ్ ది ఎక్స్టెండ్మెంట్, అతను ఎక్కడి నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా గానీ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి చట్టం అవకాశం ఇస్తుంది. కాబట్టి ఛానల్లో గానీ, ప్రింట్ మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ ఏ మాధ్యమం ద్వారా వచ్చినా ఒకసారి ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితులకు అది దారి తీస్తే నేరం అవుతుంది,